బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనాలను నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏకంగా 11 ఆసుపత్రుల్లో భోజనాలు నిలిచిపోయాయి. గత కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు భోజనాలను నిలిపివేశారని సమాచారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనాలను నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏకంగా 11 ఆసుపత్రుల్లో భోజనాలు నిలిచిపోయాయి. గత కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు భోజనాలను నిలిపివేశారని సమాచారం అందుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనాలు నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్నవారు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం చూసుకుంటే మాత్రం అక్కడ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులు అనేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చెప్పొచ్చు. నిన్న నుంచి కూడా ఏదైతే దానికి సంబంధించి కాంట్రాక్టర్లు ఎవరైతున్నారో దానికి పూర్తి అక్కడ సంబంధించి ఫుడ్ అయితే మొత్తం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరిని అడగాలి, ఏం చేయాలి అనే స్థితిలో కూడా వాళ్ళు నిలబడిన పరిస్థితులు చెప్పొచ్చు. ఓవరాల్ చూస్తుంటే మాత్రం వాళ్ళు ఈ రోజు కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా ప్రస్తుతం ఫస్ట్ పరిస్థితి మొత్తం నిలబడి చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఆ పోలసీమ జిల్లా ఏరియా అంటే మొత్తం వాళ్ళ గా అన్నపూర్ణ పెట్టింది పేరని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా అక్కడ ఫుడ్ కానీ తింపుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి. కానీ ఏ ఆ క్షణంలో అక్కడ ఎవరు కూడా ఫుడ్ కనీసం రోజు ప్రతి రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఎవరు కూడా ఎటువంటి కూడా సౌకర్యం లేని పరిస్థితి లేకుండా చెప్పవచ్చు. కానీ ఎవరు కూడా కనీసం వాళ్ళకి ఆ రోగులకి ఆ ఫుడ్ ఆ సప్లై చేసే పరిస్థితి లేకుండా చెప్పవచ్చు. అటుపాటుకి డాక్టర్స్ కానీ లేదంటే ఆ సిబ్బంది కానీ వాళ్ళు అడిగితే మాత్రం కాంట్రాక్ట్ సంబంధించి ఎవరు మాకు కాంట్రాక్ట్ లో తీసుకోవాలని చెప్పడం వాళ్ళు చెప్పిన పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా మొత్తం రోగుల మొత్తం ఇవ్వరు. ఈ రోజు కూడా అనేక ఇబ్బంది పరిస్థితి కూడా పరిస్థితి అక్కడ మనకు చెప్పుకోవాలి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు